ఏబీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందిరా సెంటర్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకుల నుండి 2 కేజీల 120 గ్రాముల గంజాయిని ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హుజూర్ నగర్ సీతారాం నగర్ చెందిన పవన్ లింగాగిరి రోడ్ కి చెందిన రాజు అనే యువకులు గత 10 రోజుల నుండి గంజాయి వ్యాపారం చేస్తున్నారని, గుంటూరు జిల్లా దాచపల్లి నుండి గంజాయిని దిగుమతి చేసుకుని అడ్డా కూలీలకు విక్రయాలు చేస్తున్నారని కోదాడ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ యువకులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపనున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. నిన్నరా బాబు ప్రెస్ మీట్ అయిపోయిందా? వాళ్ళకు అమ్ముతూ ఉంటారు ఎక్కువ రేటు. ఇందులో గంజాయి 120 గ్రాముల గంజాయి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుండి ఇక్కడికి తరలించి వారు ఉపయోగిస్తూ మరియు వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మేవారు. వీరిని హుజూర్ నగర్ ఎంఆర్ఓ సైదులు గారి సమక్షంలో పంచనామా నిర్వహించి ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగినది. ఇట్టి కేసు పట్టుకోవడంలో చాకచక్యమును ప్రదర్శించిన హుజూర్ నగర్ సిఐ భాస్కర్, హుజూర్ నగర్ ఎస్ఐ గోవర్ధన్ మరియు వారి సిబ్బందికి అభినందించడం జరుగుతుంది. ఇటు కేసును హుజూర్ నగర్ సిఐ దర్యాప్తు చేయడం జరుగుతుంది. రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది, ఈ మధ్యనే స్టార్ట్ నేను హుజూర్ నగర్ వెళ్ళాను. ప్రాపర్ హుజూర్ నగర్ ఒకరు లింగగిరి రోడ్డు, ఒకరు సీతారాం ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2 కేజీలు 120 గ్రాముల గంజాయి మరియు ఒక పల్సర్ మోటార్ బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో హుజూర్ నగర్ ఎస్ఐ గోవర్ధన్ కు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గోవర్ధన్ మరియు వారి సిబ్బందితో హుజూర్ నగర్ పట్టణంలో గల ఇందిరా చౌక్ కొత్త వాహనాలను తనిఖీ చేయించుండగా ఇద్దరు వ్యక్తులు అంబటిపూడి రాజు వయస్సు 26 సంవత్సరములు, గాదరుబోయిన పవన్ కుమార్ 19 సంవత్సరాలు వీరు మోటార్ బైక్ మీద గంజాయి తరలిస్తూ ఉండినారు. వారిని అదుపులో తీసుకుని విచారించగా పోలీసు వారి విజ్ఞప్తి, గంజాయి కానీ ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గంజాయి విలువ ఎంత ఉంటుంది సార్? గంజాయి విలువ సుమారు 15,000 విలువ ఉంటుంది.